హాయ్, నమస్తే. ఎస్ఎన్ డిజిటల్ మీడియా, సకినాల నరేందర్ నేను. నా అభిప్రాయం ఇక ఇప్పుడు ముచ్చట ఏంటిదంటే, ఎన్నికలు, పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. ముఖ్యంగా నేను నిజామాబాద్ సెగ్మెంట్ గురించి, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ గురించి కొంత సర్వే చేయడం జరిగింది. అంటే మొన్నటి వరకు ఒక రకంగా ఉండే, మోడీ హవా అనేది పూర్తి స్థాయిలో ఉన్నది, రాముడి హవా ఉన్నది, హిందుత్వం ఉన్నది, ఇవన్నిటి మీదకి వెళ్ళి ఇక 100% బీజేపీ అనే దశ నుంచి గత 2-3 రోజులుగా కొంచెం మార్పు కనబడ్డా నాకు. ఎట్లా అంటే, ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తున్నాము, ముస్లింల రిజర్వేషన్లు అనేది ఉండదు అనే ఒక భావన ఈ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కనబడుతున్నదని నా భావన. సరే, దీన్ని ముచ్చట పెట్టే ముందు జర దీన్ని నచ్చితే షేర్ చేయండి. అయితే విషయం ఏంటిదంటే, మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 2,70,000 పైన ఓటర్లు ఉన్నారు. అంటే టోటల్గా 15 లక్షలలో 2,70,000 మంది ముస్లింలు ఉన్నారు. దీంట్లో పోలయ్యే ఓట్లు ఎన్ని ఉన్నాయంటే, గత పార్లమెంటు అసెంబ్లీ అన్ని చూసుకుంటే 10 లక్షల పైన, అంటే ఒక 11 లక్షల ఓట్లు పోలవుతాయి. అంటే దీంట్లో ఇప్పుడు కాంగ్రెసు జీవన్ రెడ్డి గారు, బీజేపీ అరవింద్ గారు, టీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ముగ్గురు కాపులేనండి, అంటే ముగ్గురు పోటీ పడుతున్నారు. దీంట్లో మెజారిటీ ఎటు వస్తుంది ఏంటిది అంటే, మినిమంగా ప్రతి ఒక్క అభ్యర్థి మినిమం ఒక 5 లక్షల ఓట్లు తెచ్చుకుంటే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 5 లక్షలు పడ్డోళ్ళే గెలిచినట్టుగా, 5 లక్షల పైన 10,000, 20,000, 30,000 ఎంత వచ్చినా గెలుపుకి అవకాశాలు ఉంటాయి. దీంట్లో గతంలో నేను సర్వే చేస్తే ఒక ఇద్దరు మధ్యలో ఉన్నదని చెప్పిన నేను. ఇద్దరు ఎవరు అంటే టీఆర్ఎస్ అండ్ బీజేపీ. అంటే థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ కనబడ్డది. దాని నుంచి లెక్కేసుకుంటే, సరే దీంట్లో లెక్కేసుకుంటే బీజేపీ వచ్చేస్తుందిలే, నిడదాకా రామ జన్మభూమి, మోడీ అవా ఇవన్నీ అనుకున్నాం. కానీ గత 2-3 రోజుల నుంచి మార్పు ఎందుకు జరిగింది అంటే, ఖచ్చితంగా ముస్లిం కనుక 2,70,000 మంది ఓటర్ల నుంచి ఒక 2 లక్షలు కనుక వన్ సైడ్ ఓట్లేస్తే, అంటే కాంగ్రెస్ ఓటేస్తే, ఇక కాంగ్రెస్ అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి గారికి కావాల్సింది 3 లక్షలే. అంటే ఇక దాంట్లో ఎస్సీలు ఉన్నారు, సంస్థాగతంగా ఉన్న ఓటర్లు ఉన్నారు, పార్టీ కార్యకర్తలు, ఇవన్నీ లెక్కేసుకుంటే కొంచెం అంచనాలు తారుమారయ్యేటట్టు కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి 2 లక్షల ప్లస్తోనే స్టార్ట్ అవుతున్నారు జర్నీ. అంటే హిందువులు అంత ఉన్నారు కదా, అంటే హిందువులు ఉన్నారు కానీ స్ప్లిట్ అవుతాం కదా. ఇప్పుడు బీజేపీకి వేయాలా, కాంగ్రెస్కి వేయాలా, బీఆర్ఎస్కి వేయాలి, ఇట్లా స్ప్లిట్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ముస్లిమ్స్ మాత్రం నాకు తెలిసి 2 లక్షలు 2 లక్షలు వన్ సైడ్ ఎవరికి పడతాయో వాళ్ళైతే విజయానికి దగ్గరగా ఉండొచ్చు. దీంట్లో ముఖ్యంగా జరిగేది ఏంటంటే, బీఆర్ఎస్ కనుక ముస్లిం ఓట్లను చీలిస్తే అవకాశాలు బీజేపీకి ఉంటాయి, బీజేపీ గెలుస్తుంది. లేదు, బీఆర్ఎస్ ముస్లిం ఓట్లను చీల్చకపోతే మాత్రం జీవన్ రెడ్డి గారి గెలుపు సునాయాసమే. ఇక్కడ పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే గతంలో అసెంబ్లీ సెగ్మెంట్లో చూస్తే ఒక బాల్కొండ, తర్వాత కోరుట్ల, జగిత్యాల, ఈ 3 నియోజకవర్గాలల్లో బీజేపీ చీల్చిన ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. సేమ్ ఇక్కడ కాంగ్రెస్ మన ముస్లిం ఓట్లను కనుక బీఆర్ఎస్ లాగితే ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు ఓడిపోవడము, అరవింద్ గారు గెలవడం జరుగుతుంది. అంటే ముస్లిం ఓట్లు ఎటు పడతాయో దాన్ని బట్టి గెలిపోవటములు అంచనా వేయబడతాయి. నాకు తెలిసి రిజర్వేషన్ రద్దు అని ఒక్క మాటతోటి ముస్లింలందరూ కాంగ్రెస్కి వచ్చినట్టుగా నాకు కనబడదు. అంటే చాలామంది అడిగిన నేను, అంటే బోధన్ సెగ్మెంట్ నుంచి ఇక్కడదాకా మేము కొంత పరిశీలన చేసినాం, దానికి కనబడ్డది ఏంటంటే ఎక్కువ మెజారిటీ ఏం తెలియదు, మ్యాక్సిమం ముస్లిం ఓటు అనేది కాంగ్రెస్కే పోతుంది. ఇక కాంగ్రెస్కి కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, పాత కొత్త ఇవన్నీ ఉంటాయి కదా, దీన్ని బట్టి చూస్తే అంత ఈజీగా బీజేపీ ఇక్కడ గెలుస్తుందనేది నాకు అనిపిస్తలేదు. ఎంచేతంటే నిజామాబాద్లో మొదటి నుంచి ఒక ఆలోచన ఉన్నది, మొన్నటి నుంచి బీజేపీ 100% గెలుస్తుంది, అరవింద్ గారికి ఇక ఇబ్బంది ఏం లేదు అని. కానీ మారిన 2-3 రోజుల పరిస్థితిని ఇది కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుపు సాధ్యం. ఎందుకంటే రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నది, రేవంత్ రెడ్డి చరిష్మా ఉన్నది, కొన్ని అభివృద్ధి పథకాలు కనబడుతున్నాయి కాబట్టి చేస్తారని నమ్మకం, రైతు రుణమాఫీ ఇటువంటి చాలా ఉన్నాయి. ఇక దీన్ని బట్టి నమ్మి కాంగ్రెస్ కోటేస్తారని చిన్న నమ్మకం నాకు, ఇది నా అభిప్రాయం మాత్రమే. అంటే బీజేపీ బలంగా ఉన్న దగ్గర
కాంగ్రెస్ ఎందుకు బలమైంది అంటే ముస్లిం ఓటు బ్యాంకుతోనని మాత్రం చెప్పగలుగుతా. ముస్లింలు 2 లక్షలు ఆల్రెడీ వడిపోయినట్టే నా లెక్కల కాంగ్రెస్కి. ఇక కాబట్టి గెలుపు అవకాశాలు కాంగ్రెస్కు ఉన్నాయి అనేది నా భావన. ఇంకా మా భవిష్యత్తులో మారచ్చు, ఇది నా సొంత అభిప్రాయము. అంటే పబ్లిక్ని అడిగి చెప్పిందే ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసుకోవచ్చు. రైట్, ఎస్ అండ్ డిజిటల్ మీడియా, సకినాల నరేందర్.